హృదయవేదంతో ఉన్న ఒక ఆప్తుడిని కోల్పోయి ఇంటి సభ్యుని కోల్పోయిన ముందుగా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సంతాపాన్ని తెలియజేస్తాను. ఇది మనిషి నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం, నూరేళ్ళు చల్లగా ఉన్న బాణాలను జీవిస్తాం మనం, నూరేళ్ళు చల్లగా ఉండే అనుకుంటాం. అలాంటిది పదమని మూడు పదులు లేకుండానే ప్రాణాలు పోయినాయి. ఏం తప్పు చేశాడు మనిషి, ఏం దుర్మార్గం చేశాడు, ఎందుకు ప్రాణం వదిలిపోయాడు, చేసిన తప్పేంటి, చేసిన తప్పేంటి? ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాలేదు. మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధి, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావా అని చెప్పి అబ్బాయిని చంపేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే ఎమ్మెల్యేలు కూడా, వారి కుటుంబ సభ్యులను కూడా నేను ఈరోజున అడుగుతూ ఉన్నాను, హృదయపడుతున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఈ కుటుంబ పరిస్థితిని చూడండి. వాళ్ళ ఇక్కడ ఉన్న ఈ బిడ్డ తండ్రి అడిగింది, రోడ్లు అడిగాడు, వెళ్ళకుండా అడగల, అడిగినందుకు మీ ప్రజాప్రతినిధులు చంపేశారు. అతను తప్పేం చేయలేదు అబ్బాయి, అడిగినందుకే చంపేశారు, ప్రశ్నించినందుకే చంపేశారు. లక్షలు కూడా అదే ఒక పని, పోయిన ప్రాణాలు తిరిగిరావు, పోయిన ప్రాణాలు తిరిగిరావు. కానీ ఈరోజు మేము ఉన్నామని చెప్పాము, ఉంటాం, కానీ ఎప్పటికీ కూడా బిడ్డను పోగొట్టిన తల్లి తాలూకు కడుపు కోతను మేము తీర్చలేము, అది ఊహించలేదు. పోగొట్టుకున్న తల్లిదండ్రులకు తెలుస్తా బాధ ఎలా ఉంటుంది, భర్తను పోగొట్టుకున్న భార్యకే తెలుస్తాయి ఇతను ఏం పోగొట్టుకుందాం. ముక్కు పచ్చలారిని బిడ్డలకి మా తన నాన్న ఎలా ఉంటాడమ్మా అంటే చెప్పుకోలేని పరిస్థితి భవిష్యత్తులో, ఇలా ఉంటాడమ్మని ఫోటోలో చూపించాలి. ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలి. ప్రశ్నించే వాళ్ళ కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తానంటే భావ్యం అది చాలా బాధగా ఉంది. అంటే ప్రశ్నిస్తే మేము ఇలాగే చేసేస్తాం అంటే మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, ప్రైవేట్ సైన్యం ఉండొచ్చు, కిరాయి మూకలు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టిన వైసీపీ ప్రజాప్రతినిధులు తిరుగుబాటు ఎప్పుడు వస్తుందంటే దాష్టికం ఎక్కువైపోయినప్పుడు తిరుగుబాటు వస్తుంది. మీ దాష్టికాలు ఎక్కువైపోయినాయి. జగన్ రెడ్డి గారు చూడండి ఒకసారి, గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చూడండి, ఎమ్మెల్యే అన్నే రాంబాబు చేసిన పనికి ఈ కుటుంబం పసి బిడ్డల్ని తండ్రి లేకుండా చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు కంకణం కట్టుకొని ఏం చేశారంటే ఒక పసి బిడ్డకి తండ్రి లేకుండా చేశారు మీ వైసీపీ ప్రభుత్వం. ఆ బాధ్యత మీరు వహిస్తారా? మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీరు బాధ్యత వహిస్తారా? సస్పెండ్ చేస్తారా అతన్ని? మందలించగలరా కనీసం? మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు చూస్తాం, మేము కూడా చూస్తాం. ఈరోజు చెప్తున్నాను మీకు, చనిపోయిన మా జనసేకర్ ఆత్మసాక్షిగా చెప్తున్నాం, అన్నే రమ్మ నీకు పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో. అదో పాతాళానికి నేను వెళ్ళకపోతే నువ్వు అనే మాట్లాడుతున్నావు, అంటే మీరు అని నాకు మర్యాద ఉంటుంది, కానీ అన్నే రాంబాబు నువ్వు అనే మాట్లాడుతున్నాను విను. నేను అదా పాతాళానికి తొక్కకపోతాడు, అదా పాతాళానికి తొక్కుతాను. అలాగే ఎవరైతే మా వాడి ప్రాణాలు తీసేశారో
మేమందరినీ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి శిక్ష, మీ ఈ ప్రభుత్వం తప్పించుకుంటూ మేము వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి. ఈ పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. గుండె మోగా రోదిస్తుంది, కన్నీళ్ళు రావట్లే. నా గుండె రోదన ఒక రోజున ప్రతిధ్వని వస్తుంది, ప్రతిధ్వని వినిపిస్తే మనకి. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం ఒక గొంతుకి ఎత్తితే దాన్ని తొక్కేశారు ఈ రోజున. అవి కోట్ల గొంతుకులు తిరిగి వస్తే వైసీపీ పతనానికి దారి తీస్తే గుర్తుపెట్టుకో. కుటుంబానికి మేము అండగా ఉంటాం. పోయిన తండ్రిని తెచ్చివ్వలేం, పోయిన బిడ్డను తెచ్చివ్వలేం, పోయిన భర్తను తెచ్చివ్వలేం, కానీ ఈ కుటుంబానికి జనసేన సంపూర్ణమైన అండ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వీరిని తీసుకెళ్ళి ఎస్పీ గారికి తెలియజేస్తాం. జగన్ రెడ్డి గారు చెప్పదలుచుకుని రాయండి, మీ అంబులెన్స్లతో పాటు ఇలా మా ఎమ్మెల్యే కూడా ఒక మాట మాట్లాడి ఒక కుటుంబానికి తండ్రి లేకుండా చేసిన, అది కూడా మీ పేపర్లు వేసుకోండి, మీ ఛానల్స్లో వేసుకోండి, ఇవి కూడా రాసుకోండి. ఇవి రాయరు మీరు, మీ తాష్టికాలు రాయరు మీరు, కానీ మిగతా వాళ్ళు మర్చిపోతారా? జర్నలిస్టులనే బతకనివ్వట్లేదా మీరు? మీరు అనుకున్న వాళ్ళే జర్నలిస్టులు, మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదు. మీ ప్రభుత్వానికి ఎవరు ఏం మాట్లాడరు? ఇదేంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ అనుకుంటున్నారా? ఇది వేసవరపేట మండలం సింగరపల్లికి చెందినటువంటి వెంగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందినారు. వారికి నా ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వెంగయ్య మృతికి నివాళులర్పిస్తా ఉన్నా. అలాగే నేను 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పోటీ చేసి గెలవడం జరిగింది. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2019 సంవత్సరంలో నేటి ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో 81,000 చిల్లర మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ పరిణామంలో ఈ నెల 15వ తేదీన బేస్వరపేట మండలం బాట్లకుంట గల్జరుగుళ్ళ అనేటువంటి గ్రామాల మధ్యన తార్ రోడ్డు నిర్మాణం కోసం, శంకుస్థాపన కోసం నేను మా కార్యకర్తలు వెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో సింగరపల్లి గ్రామం దగ్గర మా బండి ఆగింటే అక్కడి చిన్న అనేటువంటి వ్యక్తి, ఇది చందు అనేటువంటి వ్యక్తి వచ్చి, నువ్వు దిగు నువ్వు దిగు, వచ్చి రోడ్లు చూడు, కాలువలు చూడు అని చెప్పి సంబోధించడం జరిగింది. ఆ చందు అనేటువంటి వ్యక్తి 2019 సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ, అంటే జనసేన పార్టీకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసినాడు, నయంబడే ఉన్నాడు. అంతేకాకుండా నేను పాదయాత్ర 2019 సంవత్సరం ఆగస్టులో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నప్పుడు అతను నా పాదయాత్రలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా నేను ఇతను వేరే పార్టీ వ్యక్తి అని భావించలా. అతను దిగు దిగు చీవుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా సింగరపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఆ నీటి పోయేటువంటి విషయం ఏంటంటే మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తా ఉన్నా, ఆ గ్రామంలో 95% సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది. కానీ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినట్లయితే పైన కొండ ప్రాంతంలో ఊట దిగి అది ఈ ఊరి మీదుగా నీళ్లు రావాలా? ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం అయితేనేమి, లేదా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని రోడ్లు నిర్మించుకున్నందువల్ల, ఈ కాలువలను పూడ్చుకున్నందువల్ల ఆ నీళ్లు పోయే దారిన పోకుండా ఈ సిమెంట్ రోడ్ల మీద నుంచి పారుతూ ఉంటాయి. అంతేగాని ఈ జనసేన పార్టీ నాయకులు వర్ణించినట్టుగా అది మురికి నీరు కాదు. దాని పరిష్కారం కోసం డిసెంబర్ నెలలో నేను పాదయాత్ర చేసిన సందర్భంగా ఆ గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడం, అందుకే ఎంత వ్యయమవుతుంది అని చెప్పేసి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారిని, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారిని అక్కడికి పంపించడం జరిగింది. ఆ వాళ్ళు వెళ్ళేసేసి ఎస్టిమేట్ తయారు చేసినారు, మార్కింగ్ కూడా చేసినారు. అంతలోపలనే వీళ్ళేదో వరగదిద్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చి మమ్మల్ని ఈ ఏకవచనంతో మాట్లాడడం, ఇబ్బంది పెట్టడం జరిగింది. సరే అయిపోయింది, నేను చెప్పిన అభి ఇబ్బంది ఏం లేదు, మేము తొందరలోనే పూర్తి చేస్తాం,
ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పేసేసి, తదుపరి మేము ఆ ప్రోగ్రాం చూసుకుని కోనపల్లి తిరుమలస్వామి దర్శనం చేసుకుని వాపసు వస్తున్న సందర్భంగా రోడ్డు మీద రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి జనసేన పార్టీ జెండాలు పెట్టి నన్ను ఆపడం ఆటకాయించడం జరిగింది. అప్పటికి నేను బండి ఆపినాను. అక్కడ ఉన్నటువంటి చిన్న అలాగే మృతుడు వెంగయ్య ఇంకొక కెమెరా ఫోటో తీసే వ్యక్తి ముగ్గురు తప్ప ఎవరు లేరు. వచ్చేసేసి మళ్ళా డోరు కొట్టేసేసి నువ్వు దిగు అని చెప్పి డోర్ తీసినాడు ఈ చందు అనేటువంటి వ్యక్తి. ఈ చందు అనేటువంటి వ్యక్తి డోర్ తీస్తుంటే నేను డోర్ లాగేసినాను, అతను బాదినాడు బండిని బట్టి. అప్పుడు అర్థం దించినాను. అర్థం దించి మా గ్రామీణ ప్రాంతంలో మా ఏరియాలో ఉన్నటువంటి జిందలుగా మేము సంబోధించేటువంటి భాషలో నువ్వెవరు రప్పుక నన్ను మాటి మాటికి దిగు అనేదానికి అని నేను మాట్లాడింది వాస్తవం. అదేం అబద్ధం కాదు. మా గ్రామీణ ప్రాంతాల్లో మేము మాట్లాడుకునేటువంటి దాంట్లో అబ్బి అమ్మి పూక ఒరే ఓయ్ అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉన్నాం. ఆ సినిమాల్లో కూడా మనం గమనించినట్లయితే హిందీ సినిమాలు కానీ ఇంగోటి కానీ చల్బే చూతే అంటారు. అంటే దాని అర్థం ఏంటండి? ఏం సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు. గ్రామీణ ప్రాంతంలో జనరల్గా మేము మాట్లాడుకునేటువంటి ఆ మాట గురించి ఇంత హైలైట్ చేసినారు. రైట్, ఈటకు రెండిటకు మధ్యలో నేను పద్దన్నాతో మాట్లాడిన దానికి రెండవసారి వాపసు వస్తున్న సందర్భంగా నన్ను బండి ఆపిన దానికి మధ్యలో ఈ చనిపోయిన వ్యక్తి ఆ రెండో వ్యక్తి ఇద్దరు గ్రామంలో తిరిగి జనాల్ని మీరు రండి అని చెప్పినటువంటి విజువల్స్ కూడా వాళ్లే పెట్టినారు. అవన్నీ కూడా దయచేసి గమనించండి. అట్లనే నా బండి ఆపినప్పుడు నేను మాట్లాడింది తప్పుగా మాట్లాడుతున్నారు. బండి ఆపి కొట్టింది మరి పెట్టలేదు. అలాగే పద్దనపుట్ట నాతో మాట్లాడింది పెట్టలేదు. అలాగే కట్ చేసేసేసి కేవలం నేను ఈ మాట మాట్లాడింది ఒకటి మాత్రమే పెట్టినారు. రైట్, ఒకవేళ నేను తిట్టినాను చచ్చిపోయింది అనుకుందాం. నాకు చనిపోయినటువంటి వెంగయ్యకి అసలు ఎక్కడ వివాదం జరిగింది? నేను మాట్లాడింది చందు అనేటువంటి వ్యక్తితో. చందు అనేటువంటి వ్యక్తితో నేను మాట్లాడితే చందు చనిపోవాలి కానీ వెంగయ్య కాదు కదా చనిపోవాల్సింది. అసలు ఎవరి వెంగయ్య? వెంగయ్య ఈ గ్రామం వాసే కాదంటంలా. కానీ అతని జీవనోపాధి కోసము ఎక్కడో ఉన్నటువంటి కనిగిరి ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాడు. ఇక్కడికి కేవలం పండగకు మాత్రమే వచ్చినాడు అతను. పండగకు వచ్చినటువంటి వ్యక్తి గ్రామ సమస్యల గురించి అతనికి ఏం తెలుసండి? ఏం తెలియదు. పోతే మా నాయకులు ఏదో నిర్బంధించినారు వాళ్ళని కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. చరిత్ర తీయండి. ఆ చనిపోయినటువంటి వెంగయ్య అనేటువంటి వ్యక్తి గతంలో ఈ గ్రామంలో వాళ్ళ అన్నం చంపినారనేటువంటి ఉద్దేశంతో తపంచాలు పెట్టుకొని నాటు బాంబులు పెట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని మా నాయకులు అంత దౌర్జన్యం చేయగలుగుతారా అండి? దానికి తోడుగా ఆ గ్రామంలో వాళ్ళకున్నటువంటి సమిష్టి ఇదితోటి ఒకళ్ళెవరన్నా దాడి చేస్తే అందరు కలిసి వాళ్ళ మీదకి పోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గ్రామమే కానీ అట్లా గమ్మున ఇళ్ళలు పండుకునే గ్రామం కాదు. కాబట్టి అతను చనిపోయింది అతని యొక్క సొంత విషయాలతోటి అయితే దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దడం మా పార్టీ మీద రుద్దడం అనేది భావ్యం కాదు అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. అలాగే ఈ 18వ తేదీ ఉదయము ఈ వెంగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు ఆత్మహత్య చేసుకుని. 18వ తేదీ వాళ్ళ తోడబుట్టినటువంటి అన్న వాళ్ళ బావ వాళ్ళ అక్క ఆయన భార్య మృతుడి భార్య అందరూ ఏం స్టేట్మెంట్ ఇచ్చినారండి? మరి 19వ తేదీ ఏమని స్టేట్మెంట్ మార్చినారు? దేనికంత వ్యత్యాసం వచ్చింది? 18వ తేదీ వచ్చినటువంటి స్టేట్మెంట్ 19వ తేదీ ఎందుకు ఇవ్వలేదు? అలాగే రియాజ్ అని చెప్పేసేసి జనసేన పార్టీ జిల్లా బాధ్యుడైనటువంటి వ్యక్తి 19వ తేదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. పోలీసు వారు ఆ వెంగయ్య కుటుంబాన్ని ఒత్తిడి చేసి పోస్టుమార్టం లేకుండా కేసు లేకుండా దహనం చేసుకోండి అని చెప్పేసేసి పోలీసు వారు మాట్లాడినట్టుగా మాట్లాడినాడు అతను. కానీ అదే వెంగయ్య సోదరుడు తప్పండి అట్లా మాట్లాడము, మేము కోరినాము పోలీసు వారిని, అయ్యా మాకు శవం ఇచ్చేయండి మా కేసులో ఏమొద్దని చెప్పేసి, కానీ పోలీసు వారు ఒప్పుకోలేదు అని చెప్పినారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి? కేవలం వీళ్ళు శవరాజకీయాలు చేయాలనేటువంటి లక్ష్యంతో కేవలం శవరాజకీయాలు చేస్తూ చనిపోయిన వ్యక్తులను అడ్డంగా పెట్టుకుని చనిపోయిన వ్యక్తుల యొక్క శవాల మీద చిల్లర ఏరుకొని రాజకీయాలు చేయాలన్నటువంటి యదవ ఆలోచనలతోనే ఉన్నారు తప్ప నిజమైనటువంటి రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనతో లేరు అనేది ఇక్కడనే తేటతెల్లం అవుతుంది అని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తా ఉన్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారంటే ఆయన పెద్ద నాయకుడు కాబట్టి వారిని మేము గౌరవించేటువంటి సంస్కృతి నాకు ఉన్నింది అనేది కూడా వివరిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ మృతుడి యొక్క మృతి తర్వాత మొన్నటి రోజు ఒంగోలు రావడం జరిగింది. ఆ ఒంగోలు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడినారు. ఏం మాట్లాడినారు?
మా తరపున పోటీ చేసి గెలిచినటువంటి అన్నారాం బాబు మా కార్యకర్తలనే చంపుతాడా అని చెప్పేసి అన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ తరపున పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చి మొదటి దఫా శాసనసభ్యుని అయినటువంటి మాట వాస్తవం. దాన్ని నేను ఏ రోజు కూడా వ్యతిరేకించడంలా, ఇప్పటికీ కూడా ఏ సందర్భంలోనైనా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇండిపెండెంట్గా ఉన్నా, ఏ సందర్భంలోనైనా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరులో పోటీ చేసి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలిచినాను అని చెప్పేసి ఈ రోజుకి కూడా సగౌరవంగా చెప్తా ఉన్నా. ఇదే విషయం మీరు అసెంబ్లీలో కూడా చూడండి, 2019లో గెలిచిన తర్వాత ప్రజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కూడా చెప్పినా లేదా చూడండి. అది మా యొక్క విశ్వాసము, నిబద్ధత అనేది. అంతేగాని మీరు చెప్పినట్టుగా మీ పార్టీలో గెలిచినామని చెప్పేసి మేము మీ మనసులు చంపుతున్నామనేది అవాస్తవం అని చెప్పేసి దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ మీద నింద వేసేటప్పుడు దాని తీవ్రమైన దాని పరిస్థితులు, పరిణామాలు ఎట్టుంటాయనేది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే యుద్ధం చేయగలను, ప్రశ్నించగలను అని చెప్పేసి అంటున్నారు. అయ్యా మీరు ఎంతమంది మీద యుద్ధం చేసినారు రాజకీయాల్లోకి వచ్చి? ఎంతమందిని ప్రశ్నించినారు? వెనక్కి తిరిగి చూడండి ఒకసారి, ఎవరి మీద యుద్ధం చేసినారు? యుద్ధం చేయాలన్నా, ప్రశ్నించాలన్నా, ఏది చేయాలన్నా అది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది, కానీ మీలాంటి వ్యక్తులకు కాదు అని చెప్పేసి మీకు తెలియపరుస్తా ఉన్నా. ఏం యుద్ధాలు చేసిందండి మీరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం బయటకు వచ్చి జైలు పాలయ్యి అయినప్పటికీ కూడా ప్రజల సమస్యల మీద తిరిగి నాయకుడైనాడు. అంతేకాని మీలాగా శవాల మీద రాజకీయం చేయాలని చెప్పేసి ఆలోచన ఏ రోజు చేయలే. అట్లనే ప్రశ్నిస్తామంటున్నారు. ఏందండి మీరు ప్రశ్నించేది? మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీతో చట్టపట్టాలు వేసుకుని తిరిగినారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అరాచకాలు చేసినాడండి, ఎన్ని రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసినాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యుల్ని కొనుగోలు చేసి అంతేకాకుండా మంత్రి పదవులు ఇచ్చినాడు. ఆ రోజు మీరేమన్నా ప్రశ్నించినారా? అది మీ బాధ్యత కాదా? ప్రశ్నించలేదే మీరు. కానీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి అన్నా రాంబాబు అనేటువంటి నేను అదే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నా, అధికార పార్టీ తెలుగుదేశం ఆ రోజు, కానీ దాన్ని కూడా వ్యతిరేకించి ఈ ప్రజా తప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకి పాల్పడుతున్నందుకు చంద్రబాబు నాయుడు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి న్యాయ వ్యవస్థలు దట్టి తద్వారా 23 మంది పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకి కనీసం నోటీస్ ఇప్పించగలిగిన. కానీ మీరేం చేసినారండి? కనీసం ప్రశ్నించినారా? మీదొక వ్యవస్థ, కానీ నేను ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిగా ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రశ్నించిన. దయచేసి దాన్ని గమనించండి. మనం మాట్లాడడం కాదు, మాట్లాడేది వేరు, ఆచరించేది వేరు అనేది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే మీరు మాట మాట్లాడితే భావసారూప్యం, అలాగే సమసమాజం, ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద మహానుభావుల పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ పుస్తకాలన్నీ నేను చదివినానంటారు. ఎగవేరా అంటారు, లేకపోతే చెగువేరా అంటారు, లేకపోతే మా స్వాతంత్రం సాధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు అంటారు, భగత్ సింగ్ గారు అంటారు, మహాత్మా గాంధీ గారు అంటారు, ఇట్లా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గారి పేరు ఉచ్చరిస్తారు. అలాగే మదర్ తెరీసా గారి పేరు ఉచ్చరిస్తారు, ఇన్ని సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఉచ్చరిస్తారు, అన్ని పేర్లు ఉచ్చరిస్తారు. కానీ పేర్లు ఉచ్చరిస్తే ప్రయోజనం లేదు సార్. వాళ్ళు చేసినటువంటి పనులలో మనం ఏదైనా ఒక్కటన్నా ఆచరిస్తున్నామనేది చేసినాడే సార్థకమైతే సార్. ఊరికి మనం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటే ప్రయోజనం లే. ఇవన్నీ మేము పుస్తకాలు చదువుతాం, ఇన్ని చేస్తామంటే ప్రయోజనం ఏముంది సార్? ఊరికి చెప్పొచ్చు మాటలు, మాటలు చెప్పడం కాదు. కానీ ఈ సిద్ధాంత పరంగా నాకు సిద్ధాంతాలు తెలియకపోయినా, మీలాగా పుస్తకాలు చదువుకోకపోయినా, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విధి విధానాల ప్రకారం ఏదైతే ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చినానో ఆ రాజకీయాలకు కట్టుబడి ఈ రోజుటి వరకు కూడా ఎలాంటి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి వ్యాపారాలు పెంచుకోలేదని, నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటికి ఈ రోజుకి నాకున్నటువంటి ఆస్తుల్ని తెగ నమ్మి నేను ప్రజల కోసం కష్టపడుతున్నానే కానీ ఇంకొక రీతిగా నేను ముందుకు పోవడం లేదనేది మీరు గమనించకపోవడం అనేది దురదృష్టకరం. మీరు పేర్లు చెప్పుకుంటే ప్రయోజనం లేదు,
దానికి తగ్గట్టుగా నడవడం అనేది కూడా నేర్చుకోండి సార్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఇంకొకటి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్, మీ సమావేశాలకి లేదా మీ మీటింగులకి యువత చదువుకునేటువంటి యువతి యువకులు ఎందరో మీ ఫ్యాన్స్ అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా భావి భారత పౌరులు రాబోయే రోజులకి. కానీ మీ విధానాలు చూసి మీ మాటలు చూసి వాళ్ళు ఇదే జీవితమేమో అనేటువంటి భావనతోటి వాళ్ళు తప్పుదారి బట్టి వాళ్ళ జీవితాలు పాటు చేసుకోకుండా వాళ్ళని కాపాడండి చాలు ముందు. అంతేగాని మీరేదో మీ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకరు ఉన్నారని చెప్పేసి మీ మాటల ద్వారా వారి జీవితాన్ని పాడు చేయొద్దని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. అలాగే మీరు మీ పార్టీకి చెందినటువంటి నాయకులు మీ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు ఏం మాట్లాడుతున్నారు సార్, మీరేం మాట్లాడినారు సార్? మీరు మాట్లాడిన దాంట్లో అన్నారాంబాబు నీకు పతనం మొదలైంది, అన్నారాంబాబు అంత పాతాళానికి నిన్ను తొక్కేస్తా, అన్నారాంబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను అసెంబ్లీకి పోనీయకుండా చూస్తా, తలలు తెగిపడతాయి అని మీరు మాట్లాడతారు. మీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి అన్నారాంబాబు నియోజకవర్గంలో తిరిగితే గుడ్డలిని ఊడదీసుకొడతామంటారు. ఇవే సార్ మీకు మీరు ఎన్ని పెద్ద 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 మహానుభావుల దగ్గర నుంచి తెలుసుకునింది నేర్చుకునింది? ఎందుక సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చింది? మా గుడ్డలు కూడా తీసుకొట్టించేదానికి, మమ్మల్ని అంద పాతాలానికి తొక్కేదానికి, వ్యక్తిగతంగా దూషించేదానికా సార్ మీరు వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు ఒక్క సీటు ఇస్తేనే ఇంత అరాచకంగా మాట్లాడుతున్నారే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి 151 సీట్లు ఇస్తే మీరు ఎవరినన్నా ప్రజలను బతకనిస్తారా సార్? అసలు ప్రజల మనుగడను ఏమన్నా ఉంటుందా సార్? కాబట్టే మిమ్మల్ని ఆడుంచాలని ప్రజలు ఆడనే ఉంచున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు ఎట్టయినాడో చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పాటు పడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి సుమారు 3,700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తద్వారా రాష్ట్ర ప్రజల్లోని ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలు ఏందనేది గుర్తెరిగి తను అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పకుండగా అన్ని కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, మా పార్టీది అని చెప్పి సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నా. చూసుకోండి, ఇప్పటికైనా మీరు రాబోయే రోజుల్లో కూడా నాయకుడు కావాలంటే ఇటువంటి మాటలు మాట్లాడితే కాలేరు. ఎప్పటికైనా ప్రజల్లోకి రండి, మీరు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాల్ని బయటకు తీయండి, వాటిని వాస్తవిక రూపంలోకి తీసుకురండి. అప్పుడు మాత్రమే మీ మనుగడ అనేది సాగుతుంది, లేకపోతే మీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. అట్లనే శవరాజకీయాలు చేయడం కాదండి, శవరాజకీయాలు చేసి ఎవరిని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు? ఏంది మీరు మాట్లాడే విధానం? దౌర్జన్యం మీరు చేసి మా నెత్తినేస్తారు, మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి మమ్మల్ని తప్పబడతారు. ఎంతవరకు న్యాయం అండి? ఆలోచన చేయండి. మీరు పెద్దవారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇటువంటి మర్చిపోండి సార్. పొద్దు మాటి మాటికి ఏదో ప్రశ్నిస్తా, యుద్ధం చేస్తా, అవి ఇవని మాట్లాడతారు. ఏంది సార్ మీరు ప్రశ్నించేది? భావస్వారూప్యం అని చెప్పినారు. మొదట కమ్యూనిస్టులతోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు, తర్వాత టీడీపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు, ఇవాళ బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు. భావస్వారూప్యం ఉంటే కమ్యూనిస్టులకి టీడీపీకి బీజేపీకి పొంతన కుదురుతుందండి. ఏంది మీ ఆలోచన? ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని? సరే, అదంతా మీ ఇష్టం, మీ విషయం, మీ పార్టీ విషయం, మాకు అవసరం లే. కానీ సార్ ఒక్కటి మీకు దయచేసి మీరు గమనించండి, ఆలోచన చేయండి. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, రైట్, మీ ఆశీస్సులతోటి, మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి మేము రాజకీయాల్లోకి వచ్చినాం, అది ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. అయినంత మాత్రాన మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేసేస్తే ఎంతవరకు సమంజసమో చూడండి. నేను పడగలుగుతా, నా కుటుంబీకుల పరిస్థితి ఏంటండి? మీరు ఈరోజు మమ్మల్ని నేనేదో నేరం చేసినట్టుగా, మా పార్టీ నాయకులు ఏదో నేరం చేసినట్టుగా ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ చేసే ముందు బాగా ఆలోచించాలి సార్. మీరు ఆరోపణ చేస్తున్నారు, ఆరోపణ చేస్తే ఎట్లా సార్? అదేం చిన్న విషయమా? మాకు జీవితకాలాలు మాకు ముద్ర మర్చవచ్చేటువంటి విషయాలు సార్ అవి. మీరు ఊరికి ఆరోపణ చేసేసేసి వెళ్ళిపోతే ప్రయోజనం లే. ఓడతాం, గెలుస్తాం, ప్రజల ఆశీస్సులు ఉంటే గెలుస్తాం, ప్రజల ఆశీస్సులు లేకపోతే ఓడిపోతాం. మా నాయకుడు ఆశీస్సులు ఉండని రోజులు ఎన్నిసార్లు పోటీ చేసినా గెలుస్తామనేటువంటి ధైర్యం మాకుంది. కారణం మమ్మల్ని చూసి కాదు, మా నాయకుడిని చూసి ప్రజలు ఓట్లేస్తారు.
మా నాయకుడు విధి విధానాలు చూసి ఓట్లేస్తారు. రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. మా యొక్క మనోభావాల పరిస్థితి ఏంటి సార్? మా కుటుంబీకుల పరిస్థితి ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు సార్? నిన్న మీటింగ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పతిగట్టుకుని తండ్రి లేకుండా ఒక తండ్రి లేకుండా బిడ్డలు చేసినది అంటారు, అక్క ప్రాణాలు తీసినారు అంటారు, మేము చంపినాము అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవన్నీ ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచన చేయండి. ఊరికి మాట్లాడితే ప్రయోజనం లేదు సార్. ఒక వ్యక్తిని నిందించే ముందు ఆ వ్యక్తి యొక్క గుణగణాలేంటి, పూర్వాపరాలేంటి, విధి విధానాలేంటి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తా, సమాజానికి ద్రోహం చేసేటువంటి వ్యక్తి అనేది కూడా దయచేసి గమనించాలి. మీరు అది గమనించుకోకుండా మీరు ఈరోజు మాట్లాడినారు. మీ ఇష్టం, ఇంత మాట్లాడడం అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. మీరేం మాట్లాడినా మీరు పెద్దవారు కాబట్టి, మీ పార్టీ ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి నేను కూడా అంతగా దాని మీద ఇది గౌరవంలా. కానీ ఈరోజు మా నిజాయితీని కూడా మేము నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండింది. మా మీద పడినటువంటి ఈ అభాండాన్ని వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉండింది. మీరు ఆరోపణ చేసినారు, సంతోషం, ఆరోపణ రుజువు చేయండి. పోలీసు వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు, రేపటి రోజు మళ్ళా మీరు మాట్లాడతారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులై అధికార పార్టీకి కొమ్ము కాసి న్యాయం చేయలేదనేది కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి పోలీసుతో అవసరం లే. మీరు నిజాయితీగా మీ ఇష్టం వచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయండి. నాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఏదైనా దీంట్లో ఆ మృతి చెందిన వెంగయ్యకు మృతికి మా బాధ్యత ఉండింది అంటే మేము దానికి ఖచ్చితంగా మీరు డిసైడ్ చేయండి చాలు. మీరు నిరూపించండి, మేము న్యాయస్థానాల్లో లొంగిపోతాం. లేదా మొదటి రోజు ఏం చెప్పినారు, రెండో రోజు ఏం చెప్పినారు అని చెప్తున్నటువంటి మీ నాయకులను కానీ, లేకపోతే ఆ మృతుడికి సంబంధించినటువంటి రక్త సంబంధికుల్ని కానీ నార్కో టెస్ట్ చేపించండి. నార్కో టెస్ట్ చేపించేసేసి రాంబాబు నిజమేను, నువ్వు చెప్పినింది, మీ తప్పేం లేదు అని చెప్పేసి అని మీకు అనిపించిందా? ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాంబాబుది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వాళ్ళ నాయకులది తప్పేం లేదని చెప్పేసి ప్రజలకు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదా మాది తప్పునిందనే మాట అయితే, ఇద్దయ్యా ఇది ప్రకారం మీ తప్పుంది, మీ వల్లనే చనిపోయినాడు అని చెప్పేసి ప్రూవ్ చేయండి. మేము దాన్ని శిరసావా ఇచ్చి కోర్టులో సరెండర్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పోతే ఇంకోటి సార్, మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విజ్ఞతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చజెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా. ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం. పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయ్యి నేను ఎలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఓడిపోతే ఇది గెలిపోవడంల కోసం కాదండి, ఇది ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏంది, అన్నారాంబాబు విధి విధానాలేంది, గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విధి విధానాలేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో తిరుగుతుంది, నీ కార్యకర్తలు నీ నాయకులు ఏ రీతికి తిరుగుతున్నారనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిన్ను ఓడిస్తే నీ పార్టీని రద్దు చేసుకోవాలా? నీవు అసభద్రుడివి. నువ్వు ఒకరి మీద నేరారోపణ చేసినావు, చేసినప్పుడు నీకు పార్టీ రన్ చేసేటువంటి అధికారం నీకు లేదు. నువ్వు పార్టీని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పగలవా? నీ ఛాలెంజ్కి నువ్వు తీసుకునేటట్లయితే పత్రికాముఖంగా లేదా మీడియా ద్వారా మీ సమ్మతి తెలియపరచండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నచ్చజెప్పుకొని వారి దగ్గర అనుమతి తీసుకొని రాజీనామా చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం సార్, మీకు బోనస్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో బై ఎలక్షన్లకి నవస్తే, ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తే మా నాయకుడు కూడా బై ఎలక్షన్లకు రాడు. ఆయన బొమ్మ పెట్టుకుని నేను ఒక్కరిని మాత్రమే తిరుగుతా. మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మతోటే నియోజకవర్గంలో నేను తిరుగుతాను. ప్రజా తీర్పు కోరదాం, తద్వారా తెలుసుకుందాం. సార్, ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాం సార్, మీరు ఎవరిని మాట్లాడినా తూలనాడడం అనుకోండి. ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని రెచ్చగొట్టడం కాదు మీరు చేయవలసింది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి. నాయకుడు కావాలనేటువంటి తపన మీకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా విన్నవిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతా ఉన్నా.
మా గిద్దలూరు నియోజకవర్గంలో 2019 సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థిని అయినా బొమ్మను పెట్టినా కూడా గెలుచుకొని వచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గం. కానీ వైశ్య కులానికి చెందిన నన్ను నా విధి విధానాల్ని వారు గుర్తుంచి పిలిపించి సీటు ఇచ్చినాడు. అది మా నాయకుడి యొక్క గొప్పతనం. నీలాగా చిల్లర వ్యాపారాలు చేసే వ్యక్తి కాదు మా నాయకుడు అనేది కూడా మీకు వివరిస్తూ, ఇప్పటికైనా మీరు ఏదైనా సరే ఇప్పుడు మా భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, మా మేము రేపటి రోజు సమాజంలో తిరగాలంటే మీరు ఆరోపించిన దాన్ని ప్రూవ్ చేసుకోకపోతే మా సమంజసంగా ఉండదు. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఈ రెండు విధానాల్లో మీ ఇష్టం వచ్చిన దాన్ని మీరు ఎంచుకొని మీడియా ద్వారా తెలియపరచండి అని చెప్పేసి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఇది స్వీకరిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నా. ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజా తీర్పుకు మీరు రాని పక్షంలో మీరన్నీ చెప్పినన్ని తప్పుడు మాటలని చెప్పేసి కూడా మీరు ప్రజలకు తెలియపరచాలనేది కూడా తెలియపరుస్తున్నా. అది కూడా మీరు చెప్పకపోతే మీరు తప్పుడు విధానాలతో పోతున్నారని చెప్పేసి ప్రజలు భావించండి అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విఘ్నత కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలారా, మీకు నమస్కారాలు చేసి వేడుకుంటున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అన్నారాంబాబు అనేటువంటి నేను ఈ 2019 సంవత్సరం నుండి ఈ రోజు వరకు తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. నా శాయ శక్తుల ఈ వ్యవస్థల్ని కాపాడుకునేదానికోసం, రాబోయే తరాల బిడ్డల భవిష్యత్తు కోసం నా శక్తివంచన లేకుండా నా శక్తి అనుసారం నేను చేస్తానే ఉందనే తప్ప ఈ పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ యొక్క అభ్యర్థులు చెప్తున్న ప్రకారం నేను ఎలాంటి తప్పటడుగు వేయలేదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరే ప్రజలు కూడా గమనించండి నేను చెప్పింది వాస్తవమా, పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ వారు చెప్తున్నది వాస్తవమా అనేది దయచేసి గమనించి దాని ద్వారా ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పుడు విధానంతో పోతున్నారు, ఎవరు శవ రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి గమనించమని కూడా కోరుతూ, అలాగే ఈ వేదిక కాకపోయినా కానీ సాయిబాబా అనేటువంటి వ్యక్తిని హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఇష్టానుసారం పేట్రేగిపోతే సమంజసం కాదు. నువ్వు ఒక 420 చీటర్వి, బిడ్డల్ని నాశనం చేసినావు. నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎందరో బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి వ్యక్తివి. నీకు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాడు. నువ్వు కూడా మా గురించి మా పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా మిస్టర్ సాయిబాబా గారు? నీయటాటి వాటిని నమ్ముకొని రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ, నేను కోరుతున్నటువంటి ఈ కోరికను వారు ఖచ్చితంగా వారు సమాలోచన చేసి అటు ప్రజలకు పొరపాటైందని క్షమాపణ చెప్పడమా, లేదా నియోజకవర్గంలో పోటీ చేసి ప్రజా తీర్పు ప్రకారం ఆయన ఓడిపోయినట్లయితే పార్టీని రద్దు చేసుకోవడమా, లేదా నన్ను ఓడించి నాకు శిక్ష వేయించడమా అనేది తేల్చాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.